స్టూడియోస్ దిస్ ఇస్ సిద్ధు ఈ రోజు మనం బహదూద్ పురాలోని సుధా కాస్ మ్యూజియం దగ్గర ఉన్నాము ఇదైతే జూ పార్క్ నుంచి 200 మీటర్లో ఉంది సో ఇక్కడైతే చాలా రకరకాల కార్లు బైకులు అసలు ఇండియాలో అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడైతే తయారు చేశారు ఒక్కసారి మనమైతే ఈ కార్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దాం నాతో పాటు రండి చాలా బాగుంది చూడడానికి ఇన్ని ఇన్వెంట్ చేసిన ఆయన సుధాకర్ గారు ఎక్కడున్నారు అసలు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే కనిపించలేదు మనకి సరే సుధాకర్ గారు క్యాబిన్ అంటే గుర్తొచ్చే విషయం అంటే స్పెషల్ కార్ అది ఫోర్డ్ 1908 మోడల్ టీ కార్ అసలు దాని గురించి అసలు ఏం చెప్తామండి ఆయన అది టేబుల్ లాగా ఆయన ఆఫీస్లో వర్క్ ప్లేస్ లాగా యూజ్ చేస్తున్నారు అసలు ఆ కార్ గురించి మనం తెలుసుకోవాల్సిందే ఆ కార్ చరిత్ర గురించి అయితే కంపల్సరీ అడగాల్సిందే ఇప్పుడు నాతో రండి వావ్ ఇదేనండి నేను చెప్పిన స్పెషల్ కార్ అయితే సుధాకర్ గారి క్యాబిన్లో ఉంది వర్క్ ప్లేస్లో ఆయన వర్క్ చేసుకుంటారు సో ఆయనతో అయితే ఒకసారి మాట్లాడదాం హలో సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ సుధా కాస్ మ్యూజియం ఇన్వెంటర్ సుధాకర్ యాదవ్ గారు మనతో ఉన్నారు ఒకసారి సార్తో ఇంటరాక్ట్ అవుదాం హలో సార్ సార్ ముందుగా చెప్పండి మీ గురించి చెప్పండి ఫస్ట్ మ్యూజియం కంటే ఫస్ట్ మీరు ఎలా థాట్ వచ్చింది మీరు ఎలా స్టార్ట్ చేశారు యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేండి ఇన్ని చేస్తానని ఓకే చిన్నప్పటి నుండి ఎట్లయితే యంగర్ ఏజ్లో పిల్లలు చేస్తారు సైకిల్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ అది కంటిన్యూ అయిపోయింది అది ఓకే మా పేరెంట్స్ ఎప్పుడు ఆపలేదు ఎస్పెషల్లీ మై ఫాదర్ యూజువల్లీ ఏమవుతుందంటే వేస్ట్ చేస్తున్నావు డబ్బులు వేస్ట్ చేస్తా ఉంటుంది బట్ ఆయన ఎప్పుడు నన్ను ఆపలేదు దట్ ఈస్ వన్ ప్లస్ పాయింట్ స్టార్టింగ్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 స్టార్ట్ చేశాను అప్పుడు సైకిల్స్ చాలా టైప్ చేశాను సైకిల్స్ ఆల్మోస్ట్ అబౌట్ 26 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ చేశాను సైకిల్లో ట్యాండమ్ సైకిల్ 6-సీటర్ ట్యాండమ్ సైకిల్ ట్రైన్ వెలో కార్ సైకిల్ రికంబెంట్ సైకిల్లో చాలా ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని చేశాను సైకిల్లో ఆ తర్వాత మోటార్ బైక్స్ చేశాను ఆల్ టైప్ ఆఫ్ మోటార్ బైక్స్ తర్వాత వింటేజ్ కార్స్ చేశాను ఎందుకంటే వింటేజ్ కార్స్ లో క్వైట్ ఆర్టిస్టిక్ ఉంటుంది ఇప్పుడు కార్స్ ఉన్నాయండి మ్యాచ్ బాక్స్ లాగా ఉంటుంది అప్పుడు వింటేజ్ లో మడ్ గార్డ్స్ కానీ అవన్నీ చాలా ఆర్టిస్టిక్ ఉంటుంది వింటేజ్ కార్స్ చాలా చేశాను వింటేజ్ బస్సెస్ చేశాను వింటేజ్ డబుల్ డెక్కర్ టూరిజం గురించి చేశాను అప్పుడు తెలంగాణ టూరిజం చేశాను ఆంధ్ర టూరిజం చేశాను ట్రైన్స్ చేశాను రోడ్ ట్రైన్స్ నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన రోడ్ ట్రైన్స్ ఫస్ట్ టైం అండి ఇప్పుడు కూడా ఎగ్జిబిషన్ లో నాదే డిజైన్ ట్రైన్ నడుస్తుంది తర్వాత అరకు వ్యాలీ కానీ కోటప్ప కొండ తిరుపతి అలా ఈవెన్ ఎస్ఎల్ వర్డ్ బొంబాయిలు కూడా నేను చేశాను అందులో కాస్ట్ తక్కువ ఉంటుంది మెయిన్లీ ట్రాక్ వేస్తే సపోజ్ 1 crore ఏందనుకోండి ఇది విదౌట్ ట్రాక్ రోడ్ పైన అంటే అబౌట్ 20 lakhs లో అలా అయిపోతాను అంత తేడా వస్తుంది సో దాని తర్వాత కొన్ని మోడర్న్ కార్స్ కూడా చేశాను 1991లో అమెరికాలో ఒక కార్నివల్ జరుగుతున్నప్పుడు అప్పుడు నేను ఒకటి స్కేటింగ్ షూ షేప్ కార్ చూశానండి అది చూశాక ఐడియా వచ్చింది సంథింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఎప్పుడు నేను కమర్షియల్ ఏది చేయలేదండి హాబీగానే చేశాను అప్పుడు అనుకున్నాను ఇది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది అయితే ఫస్ట్ ఇండియాకు రాగానే షూ కార్ చేశాను అండి షూ షేప్ కార్ అది బాగా డీటెయిల్గా వచ్చింది తర్వాత
కప్పెన్ సాసరు అలా చేశాను, వంకాయ కారు కూడా చేశాను, తర్వాత ఒకేజన్ బట్టి కారు చేశాను. ఒకేజన్ అంటే టు చియర్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ బ్యాట్ చేశాను, క్రికెట్ బాల్ చేశాను, కపిల్ దేవ్ గారు అన్విల్ చేశారు 2003లో. అలా ఇంకా టెన్నిస్ అప్పుడు టెన్నిస్ చేశాను, ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అప్పుడు ఫుట్బాల్ షేప్ కార్ చేశాను, స్నూకర్ ఛాంపియన్షిప్ అయింది హైదరాబాద్ లో వరల్డ్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2009లో అప్పుడు స్నూకర్ టేబుల్ కార్ చేశాను. కొన్ని ఒకేజన్ బట్టి చేశాను, కొన్ని కార్స్ చేశాను. ఒకేజన్ అంటే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీ కార్ చేశాను, వాలెంటైన్ అప్పుడు మగ్ షేప్ కార్ చేశాను. సరే, ఈ ఐడియాస్ అన్ని మీరే తీసుకుంటారా లేకపోతే ఎవరైనా మీకు సజెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? సజెషన్ కాదండి, ఇప్పుడు నాది ఏమో వాకి కార్ మ్యూజియం అనేది ఎక్కడ వరల్డ్ లేదు. అయితే నేను మెయిన్ ఫోకస్ వాకి కార్ చేశాను. ఎప్పుడైతే ఇది అది ఆబ్జెక్ట్ మీద కార్ చేశానండి, ఎట్లయితే ఇప్పుడు సిరీస్ చేశాను, చిన్నపిల్లలకు సిరీస్ చేశాను, పెన్సిల్ షార్ప్నర్ ఇరేజర్ ఇవన్నీ కార్ చేశాను. లేడీస్ ఉమెన్స్ డే అప్పుడు ఉంటుంది కదా 8th మార్చ్ అప్పుడు స్టెలిటో చేశాను, కాంపాక్ట్ చేశాను, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చేశాను, పౌడర్ బాక్స్ అదేంటి కాంపాక్ట్ అదే లిప్స్టిక్ చేశాను. తర్వాత ఒకటి బ్రైడల్ డ్రెస్ షేప్ కార్ చేశాను, జ్యువెలరీ కార్ చేశాను, కొన్ని కార్స్ గురించి చేశాను. కార్స్ అంటే హెల్మెట్ కార్, సేవియర్ హెడ్ అని, కాండమ్ షేప్ బైక్ ప్రొటెక్షన్ అని, సిగరెట్ క్విట్ ద హ్యాబిట్ అని పంజరం కార్ చేశాను. అందులో నాట్ టు కేజ్ బర్డ్స్ రిక్వెస్ట్, ఎన్నో స్కూల్ తీసుకెళ్ళి పిల్లలకు లోపల నుంచి పెట్టి ఎంత సఫకేట్ అవుతుంది అలా నాట్ టు కేజ్ అని. తర్వాత లాస్ట్ లో నేను కరోనా వైరస్ షేప్ కార్ చేశాను అండి. ఓకే, కరోనా వైరస్ అసలు ఆ షేప్ ఎవరికి తెలియదు, మనం టీవీలో చూడడం అదే కరోనా బాల్ లాగా ఉండి థాన్స్ ఉంటే ఆ సేమ్ అలా చేశాను కాదు, అది వరల్డ్ వైడ్ మెసేజ్ ఉండే, ఇట్ వాస్ వెరీ క్లియర్ సేఫ్ ఉండాలని, అక్రాస్ ద గ్లోబ్ కవర్ అయిందండి, చాలా మంచి మెసేజ్ పెట్టింది, ది బెస్ట్ అనుకుంటాను. తర్వాత ప్రస్తుతం ఎవ్రీ టైమ్ ఏదో కార్ మీద వర్క్ చేస్తున్నా అండి. చిన్నపిల్లలు వస్తారు, ఒక స్కూల్ సపోర్ట్ ఆల్మోస్ట్ 18 స్కూల్ విజిట్ అవుతారండి సుధా కార్ మ్యూజియం. అందులో అట్లీస్ట్ 78 స్కూల్స్ ఫ్రమ్ మహారాష్ట్ర వస్తారు, బాంబే కానీ పూణే కానీ కోల్హాపూర్ సోలాపూర్ చాలా వస్తారండి. వాళ్ళ సజెషన్ బట్టి కూడా కార్ చేశాను, ఎట్లా బర్గర్ కార్ చేశాను. ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఏంటంటే పిజ్జా చేయమని, ఇప్పుడు జంక్ ఫుడ్ కదండి వాళ్ళ, కానీ క్యాడ్బరీ కూడా చేస్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా వస్తారు టు అట్రాక్ట్. మాది ఏంటంటే గైడెడ్ టూర్ ఉంటుంది, స్కూల్స్ వస్తాయి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ మెయిన్లీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎప్పుడైతే కార్స్ స్టార్ట్ చేశాను, బైసికల్ కార్ ఇవన్నీ, అప్పుడు దట్ ఏజ్ ఉన్న డబ్బులు ఎవరి దగ్గర ఉండేయండి, వెన్ యూర్ 14, 15, 16. సో నేనేం చేసేదంటే ఇక్కడ అబౌట్ 50 జంక్ యార్డ్స్ ఉన్నాయండి, ఎవ్రీ పార్ట్ జంక్ యార్డ్ నుండి తెచ్చేది, ఈవెన్ ఇంజన్ కూడా పాత తెచ్చి ఓరైల్ చేసేది, ఫ్రెషన్ అప్ చేసేది, అలా షాక్ అబ్జర్స్ కానీ వీల్స్ కానీ. అది లేటర్ ఆన్ ఇట్స్ లైక్ రీసైక్లింగ్ లాగా అయిపోయింది. మోస్ట్ ఆఫ్ మై కార్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ స్క్రాప్ అండి. స్క్రాప్ లోంచి తెచ్చి మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేసుకొని కొత్తగా చేస్తున్నారు. కాస్ట్ ఎఫెక్ట్ మీద పోయాను, అప్పుడు రీసైకిల్ మీద ఆలోచన లేకుండా కాస్ట్ ఎఫెక్ట్ ఉంది. ఓకే, అన్ని కార్స్ పాత ఇంజిన్ తెచ్చి వీల్స్ కానీ అవన్నీ ఏదైతే దొరకదో అదే కొత్త యూజ్ చేసి. కాకపోతే ఇంకోటి ఇలాంటి కార్స్ చేయాలంటే మనం ఆలోచన వేరు, ఎగ్జిక్యూషన్ వేరు ఉంటుందండి. డ్రీమ్స్ ఉంటాయి, డ్రీమ్స్ నిజం చేసే వాళ్ళు కూడా కావాలి. అలా నాకు లక్కీలు ఏంటంటే ఓల్డ్ సిటీలో మెటల్ వర్క్ టింకరర్స్ చాలా బాగున్నారు పేషెన్స్తో. ఎలా అయితే ఫుట్బాల్ ఉందంటే ఫుట్బాల్లో ఈచ్ ప్యానెల్స్ ఉంటుంది, 32 ప్యానెల్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మేము చేస్తాం సబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని బాగా స్టడీ చేయాలండి. ఓకే, అవును. అయితే 32 ప్యానెల్స్ ఉంటుంది, మామూలుగా ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆడతామని ఎప్పుడు ఏంచాం. సో ఈచ్
ప్యానెల్ సెపరేట్లీ చేయితో చేసి మళ్ళా దాన్ని వెల్డ్ చేశానండి. ఈవెన్ బాస్కెట్ బాల్, గాల్ఫ్ బాల్ లో డింపుల్స్ ఉంటాయండి, ఈ డింపుల్స్ సెపరేట్లీ చేసి మళ్ళీ వెల్డ్ చేశారు. సీ ద షేప్ పర్ఫెక్షన్, అది లక్కీ అండి. ఇప్పుడు సొమ్ములు చేసి అంటే నెక్లెస్ కానీ వడ్డాలు ఇవన్నీ చేస్తే వర్కర్ కూడా అలా ఉండాలి, పేషెంట్ వర్క్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సార్ ఎప్పుడైనా మీరు చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిపోవడం కానీ విసుగు రావడం కానీ ఎప్పుడైనా చేశారా? కాదండి, ఒకట ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, మ్యాడ్నెస్. సో ఇన్నాళ్ళు చేసాము అచ్చా, కాకపోతే ఇంకోటి బెస్ట్ పార్ట్ నేను ఇంజనీరింగ్ చేయలేదండి, నాకు ఎప్పుడు ఆలోచన లేదు, లేకపోతే ఇంజనీరింగ్ చదివేవాడిని చేయలేదు. ఐఎమ్ జస్ట్ ఎ కామర్స్ స్టూడెంట్. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారండి, వాళ్ళకు ఫ్రీ గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది, 30-35 అలా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, అందులో ఎక్కడ నుండి ఏది ఎక్వైర్ చేయాలి అవన్నీ మాకు ముందటి నుంచి చేసిన పనులే, అది హెల్ప్ చేస్తాం. సార్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? వేరే స్టేట్ నుంచి కూడా పిల్లలు వస్తున్నారని చెప్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు స్కూల్ పిల్లల కదా చాలా బాగుంటుంది, స్కూల్స్ కానీ అడల్ట్స్ కానీ, అది మహారాష్ట్ర నుండి చాలా వస్తారండి, మోర్ దెన్ ఎనీ అదర్ సిటీ. అయితే నేను ఇప్పుడు లోనావాలలో హోప్ఫుల్లీ జూన్లో ఓపెన్ చేస్తాం అండి, లోనావాల మహాబలేశ్వర్, అక్కడ స్కూల్స్ చాలా వస్తాయి, బాంబే చుట్టుపక్కల స్కూల్స్, పూనా కానీ వెళ్ళడానికి యాక్సెస్, అదొకటి ప్లాన్ చేస్తున్నాము, హోప్ఫుల్లీ జూన్ వరకు ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇంకా ఏం కొత్తగా? కోవిడ్ అప్పుడు కోవిడ్ టాట్ మీ లాట్ ఆఫ్ లెసన్స్. కోవిడ్ లో ఎంత పెద్ద టూరిజం ఇండస్ట్రీ అంత ఫ్లాట్ అయింది అక్రాస్ ద గ్లోబ్, సేమ్ థింగ్ ఇక్కడ కూడా. అయితే మాది కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఏం చేసాము మేము, ఇప్పుడు కొన్ని ఫర్నిచర్ కార్ స్టార్ట్ చేశాను. ఫర్నిచర్ లైక్ ఇప్పుడు ఇది ఆఫీస్ టేబుల్ ఉందంటే కార్ షేప్ లో తీసేస్తే ఇది టేబుల్ అయిపోతుంది. యా, ఇది అప్పటి నుంచి దీనికోసమే వెయిట్ చేస్తున్నాను నేను. లేదండి, ఇది ముందు డిజైన్ చేశాను, ఇది ఇట్లా ఇది ఆఫీస్ టేబుల్ అయిపోతుంది. ఓకే, అలాంటి నేను ఇప్పుడు ఆస్టిన్ 1922 మోడల్లో చిన్న కార్ ఉంటుందండి, దానికి అందులో బిల్టిన్ బార్ ఇస్తున్నాం, ఫ్రిడ్జ్ కానీ గ్రిల్ కానీ, లేకపోతే అది స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలు. ఇంకా నుండి 4 ఫీట్ టేబుల్ వస్తుంది, సైడ్ టేబుల్స్ వస్తాయి, కావాలంటే కుషన్ వేసుకొని పడుకోవచ్చు కూడా, అలాంటి ఇప్పుడు స్టార్ట్ చేశానండి. అది కోవిడ్ టాట్ మీ సమ్ అదర్ ప్యారలల్ బిజినెస్ అని, అది ఒకటి చేస్తున్నానండి. సార్ ఫైనాన్షియల్ గా అంటే ఈ బిజినెస్ అంటే ఓకే, అంటే అన్ని క్లోజ్ అయిపోయాయి, మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఫైనాన్షియల్ గా? కోవిడ్ అప్పుడు అందరూ స్ట్రగుల్ అయ్యారు, మేము స్ట్రగుల్, కానీ మన ఎంప్లాయీస్ కి అయితే డబ్బులు ఇవ్వాలి కదండి, సో అదే మేనేజ్ చేసాం. అది మేనేజ్ ఇప్పుడు 50% ఫుట్ఫాల్ వస్తుందండి, 100% ఇంకా రాలేదు, కానీ స్కూల్స్ వస్తున్నాయి బాగా వస్తున్నాయి, స్కూల్ పిల్లలకు 1-2 అవర్స్ గైడెడ్ టూర్ ఉంటుంది, పెద్ద స్క్రీన్ పైన వీడియో కూడా చూసాం ఎలా కార్ నడుస్తుంది, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. సో మేమైతే పిల్లలకు 150, వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంటుంది కదండి, అందులో ఒకటి క్రియేట్ ఎట్లా చేయొచ్చు, ఒకటి సైకిల్ వీల్ తీసుకొని దానికి కార్డ్స్ వాచ్ పెట్టేసి హైగా మంచిగా పెయింట్ చేసేస్తే అది ఒకటి వాచ్ లాగా తయారవుతుంది. ఇట్ కాస్ట్ ఓన్లీ 100-150 అలా. వి ఎంకరేజ్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ చిల్డ్రన్ డూ, వాళ్ళు సజెషన్ కూడా ఇస్తారండి. సో వాల్ రికార్డ్ సైకిల్ గురించి చెప్పండి సార్, అసలు అది ఇక్కడ చాలా స్పెషల్, చెప్పండి దాని గురించి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సైకిల్ మీరు అన్నది స్ట్రగ్లింగ్, ఈచ్ కార్ లో స్ట్రగుల్ చేస్తామండి, ఎందుకంటే ఈచ్ కార్ సస్పెన్షన్ వేరుంటుంది, సబ్జెక్ట్ వేరుంటుంది, షేప్ వేరుంటుంది, విదౌట్ సస్పెన్షన్ ఏ కార్ బాగా నడవదండి, అయితే అన్ని మేము డిజైన్ చేసి పెడతాం. అట్లా వరల్డ్ రికార్డ్ సైకిల్లో ఐ హావ్ ఫెయిల్డ్ 51 టైమ్స్ అండి. 51 టైమ్స్ సో చాలా టైం ప్రాజెక్ట్ వదిలేశాను, బట్ ఇట్ టుక్ మీ 3 ఇయర్స్ టు బిల్డ్ దట్ థింగ్. ఓకే, అది వరల్డ్ రికార్డ్ సైకిల్, అది ది ఆస్ట్రాలజిస్ట్ 4-స్టోరీ బిల్డింగ్, అది ఇట్ వేస్ 3 టన్స్, ఒక్కొక్కని కూర్చొని హాయిగా పెడల్ చేసి దట్స్ అ రికార్డ్ అండి. తర్వాత ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ స్టేషనరీ కార్ గురించి చిన్నపిల్లలకు చేశాను, అది గిన్నెస్ కు రాశాము, మాకేం రిప్లై రాలేదు ఇంకా. స్కూల్ పిల్లలకు చూస్తాను, లోపల ఫార్ములా 1 కార్ ఉంటుంది, కార్ లోపలే, దెన్ ఒకటి ఇల్లు ఉంటుంది, యూరోపియన్ హౌస్ ప్లస్
హాట్ ఎయిర్ బెలూన్స్ అలా పిల్లలకు చాలా ఆకర్షితే ఉంటుంది. సో ఫైనల్ గా ఒకసారి ఈ కార్డ్ గురించి చెప్పండి సార్, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అండ్ మీ ఆఫీస్ రూమ్ లో కూడా దీన్ని పెట్టుకున్నారు, యూజ్ చేస్తున్నారు ఆఫీస్ టేబుల్ కాడ. అసలు ఎలా తయారు చేశారు, అసలు ఏంటి దీని చరిత్ర గురించి చెప్పండి ఒకసారి. ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమందికి నా క్రియేషన్స్ ఇష్టమైన అలాంటప్పుడు కలవదలుచుకుంటారు. ఐ యూస్ టు హావ్ ఎ డీసెంట్ లైక్ ఎనీ అదర్ ఆఫీస్. సో వాళ్ళు లోపల వచ్చాక ఐ కుడ్ సీ దేర్ ఎక్స్ప్రెషన్ ఆన్ దేర్ ఫేస్, ఏంటి ఆర్డినరీగా ఉంది ఇక్కడేం పెద్ద లేదు. దెన్ ఫర్ దట్ చూసి నేను డిజైన్ చేశాను ఈ ఆఫీస్. దిస్ హోల్ ఆఫీస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ స్క్రాప్ అండ్ ది స్పెషాలిటీ అబౌట్ దిస్ వర్క్ స్టేషన్ ఇస్ ఈ కార్ ఎందుకు చూస్ చేశా అంటే 1908 లో హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ స్టార్ట్ చేశారు మోడల్ టీ అని, ఫేమస్ మోడల్ టీ అండి ఇది. దీని వెనక బ్యాక్ డ్రాప్ కూడా ఇన్ ద సేమ్ కార్ ఇస్ బీయింగ్ బిల్ట్ వే బ్యాక్ ఇన్ 1908. తనుగా ఇది చూస్ చేశాను. సో ఈ వీల్స్ అవన్నీ లక్కీ ఏంటంటే హైదరాబాద్ వాజ్ అ ప్రిన్స్లీ స్ట్రీట్ అండి, ఇప్పటికీ వీల్స్ కానీ లాంటర్న్ లైట్స్ కానీ అవి చాలా ఈజీలీ అవైలబుల్ అండి. సో అందులో ఈ వీల్స్ కూడా జంక్ యార్డ్ నుండి తీసుకున్నాం. ఈ సోఫా సెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ జంక్ యార్డ్ నుండి మడ్ గార్డ్స్ అవన్నీ తీసి సోఫా చేసామండి. అదండి. ఓకే సార్, ఇక్కడ రామ మందిర్ కనిపిస్తుంది, సో ఆ కార్ కూడా చేస్తున్నారా మీరు? ఇప్పుడు 2004 లో రామ మందిరం ఇనాగ్రేషన్ ఉందంటున్నారు కదండి, అయితే ఇప్పుడు నా ఉద్దేశం అంటే రామ మందిరం షేప్ కార్ చేస్తున్నా అండి. ఆల్రెడీ అయోధ్య నుండి తెప్పించాను ఇది మోడల్, స్కేల్ ఇది, సేమ్ స్కేల్ లో టెంపో ట్రావెలర్ పైన చేస్తున్నాం అండి. నా ఉద్దేశం అంటే ఇది చేసి ఊరూరు తిప్పితే జనం చూడడానికి వీలు అవుతుంది, అందరు అయోధ్య పోవడానికి వీలు కాదు కదండి. సో హైదరాబాద్ లో మీరు తిప్పడానికి ట్రై చేస్తున్నారా? ఇది రెడీ అయ్యాక హైదరాబాద్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ లో గానీ ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకుంటా అంటే వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళు తిప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది ప్రచారం ఉంటుంది, జనం చూస్తారు. అవును, అది నైస్ నైస్ ఐడియా, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా ముంబైలో కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, జూన్ 6th స్టార్ట్ అవుతుంది. జూన్ 1st వీక్ లో అని ట్రై చేస్తున్నాం అండి, హోప్ఫుల్లీ అది వర్కౌట్ అది ఆల్మోస్ట్ అయిపోయింది అండి. అక్కడ జనం కూడా ఈజీగా రావచ్చు అండి. నా మ్యూజియం చాలా పాపులర్ గుజరాత్ లో అండ్ మహారాష్ట్రలో ఉంది, చాలా వస్తారు. ఓకే సార్, మన ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉండిందా? వరల్డ్ లో ఎవరు ఇన్ని కార్స్ వాకి కార్ చేయలేదు. దేర్ ఇస్ నో, దిస్ ఇస్ ద ఓన్లీ వాకి కార్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పటివరకు నేను 60 వాకి కార్ చేశాను, నా టార్గెట్ 100 వాకి కార్స్ అండి. అందులో ఇప్పుడు చిన్నపిల్లలకు బర్గర్ గానీ చాక్లెట్ గానీ కప్ కేక్ గానీ ఇవన్నీ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మాకు మంచి ఒక కొత్త ప్లేస్ అయితే పరిచయం చేశారు మా వ్యూవర్స్ కి, మాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది లోపలికి వెళ్ళి ఇంకేం చూడాలి అనేది. సో కంపల్సరీ మీరు అన్నట్టు సైకిల్ కంపల్సరీ ఎక్కుతాను. మీరు ప్రామిస్ చేశారండి సైకిల్ ఎక్కుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్.